ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర. అదే గిండి మన మట్టిక్కాయలు, కొందరు మట్టిక్కాయలు అంటారు కదా వీటిని, ఆ గోరు చిక్కుడుకాయ కూర. ముందుగా చిక్కుడుకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పీచి తీసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేసి నీళ్ళల్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. చింతపండు ఉప్పు యాడ్ చేశాక ఒకసారి కలబెట్టుకోండి. ఆ నీళ్ళల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ యాడ్ చేద్దాం. నేను దీన్ని కుక్కర్లో వేసాను, ఇవి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిపెట్టాను. బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ముందుగా తిరువాత పెట్టేసుకున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేశాను. ఈ నీళ్ళన్నీ తీసేసేయాలి. నీళ్ళన్నీ తీసేసి ముందుగా మనం వేసుకున్న చింతపండుని కూడా తీసేద్దాం. ఇవి బాగా చల్లారాక ముందుగా పోపు పెట్టుకున్నాక దీంట్లో కొంచెం ఇంగు కూడా యాడ్ చేద్దాం. బాగా కలుపుకోవాలి. వీటిలో ఉండే నీళ్ళని గట్టిగా పిండేసేయండి, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. అట్లా నీళ్ళు ఉంటే బాగుండదు. ఆ నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను చిక్కుడుకాయలు. ఇవి వీటిని బాగా కలిపెట్టుకోండి. కొంచెం సేపు ఫ్రై అయ్యే వరకు ఉంచుదాం. అప్పుడప్పుడు మధ్యలో కలిపెడుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రై అయ్యాక దీంట్లో కొబ్బరికారం, నేను 2 కొబ్బరి, తెల్లగడ్డలు, కారం, ఉప్పు ఇవన్నీ కలిపి మిక్సీకి వేసాను. ఇది 1 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇంకా 1 స్పూన్ 2 1/2 స్పూన్స్ యాడ్ చేశాను. 1 స్పూన్ ఎండుకారం యాడ్ చేశాను. మీకు కారం సరిపోతుంది అనుకుంటే కొబ్బరికారం కూడా సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఆ ఎండుకారం కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ రెడీ.